आयन वस्ता मुझावनी चूस्त कुर्चुन एम पर्वे पोदन फोन चेपा कदा पोदन लेदे पने तेसा तिंदा చూడండి రాతనే అమ్మాయి కాశ్మీర్ నుంచి వచ్చింది ఈ హోటల్ ఉందేమో చూసి చెప్తారా జస్ట్ ఎ మినిట్ ఇక్కడ ఎవరు లేరండి చూడండి హరీషు yes ఓ థాంక్యూ హలో హోటల్ అశోక yes sir కాశ్మీర్ నుంచి రాతనే అమ్మాయి వచ్చింది మన హోటల్ ఉందేమో చూడండి ఈ హోటల్ దగ్గర లేదు కాస్త వెరిఫై చేసి చెప్పండి हेलो 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 बॉय पट रूम पसपि गुक्का पट्टी एड़े एवरो पट्टे कस्टमर्स के इबंधी हेलो बृंदावन चूँ काश्मीर पक रूम आवड़ निद्रमा लेवल ले सर अला दगर हास्पिटल हॉटल के बाबू निद्रमात्र मिंगिंदी इपड़ेला बाबू पर्वे डाक्टर एदो आ पि इला पेद अनुमे बाबू अन दी दे बाबू राधन्न गुरिंची काश्मीर विनदंता अबद्धं राधकु पेल्लि कालेदु बाबू रोजुन राधन लोपल कट्टेसि पेल्लि अयिनट्टु अबद्धं चेप्पकपोते राधन चंपेस्तामनि मुसलाण्णि बेदिरिंची अबद्धं चेप्पिंचारु मीरु वेळ्ळिन तर्वात तट्टुकोलेक मुसलाडु चच्चिपोयाडु वाळ्ळ बारि नुंचि तप्पिंचुकोनि राध पारिपोतू लोयलो पडिपोयिंदि कालु विरिगिंदि धर्मय्य आमे भयपडुतुंदनि चिन्न दब्बनि चेप्पानु रेपोच्चि सिमेंट कट्टेस्तानु आर ने वरक आम कदा वील्ले कदलते काल तिरा जाग्रत तरवा का नयमें बिडन कध अपरी चपे स्थित बाबू ना तो मेरे उतारो अना मेमिदर पसीगुट ने पटको मिम्मेल्ल बतू वा
ఈలోపుగా పని కాస్త అయిపోయింది. ఆమెకి స్త్రీ వచ్చింది, మీరెత్తి చూడొచ్చు. రండి బాబు. నేను ఇక్కడే ఉంటాను బాబు, మీరు వెళ్ళి మాట్లాడండి. అన్యాయం జరిగిందనేగా ఇంత పని చేశావు. లేదండి, మరి ఎందుకు చచ్చిపోవాలనుకున్నా? బ్రతికేం చేయాలి? బ్రతకూడదనుకోవడానికి కారణం నాకు పెళ్ళైపోయిందనేగా. నీకు పెళ్ళవడానికి కారణం నాకు పెళ్ళైందని తెలియడవేగా. అది అబద్ధం నాకు తెలియదు రాధా. తెలుసుంటే మీరే పెళ్లి చేసుకోరు, నాకు తెలుసండి. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇది అడుగుతారని దీనికి బదులు చెప్పలేదని చచ్చిపోదాం అనుకున్నానండి. అవునండి, మీరు నన్ను కావాలనుకున్నారు, నేను మిమ్మల్ని కావాలనుకున్నాను. మన ఇద్దరు పెళ్లి, మీ వాళ్ళు కావాలనుకున్నారు, మా వాళ్ళు కావాలనుకున్నారు. కానీ కాలేదు. ఎందుకు కాలేదు? ఎవరి కారణంగా కాలేదు? దురదృష్టమేగా. ఆ దురదృష్టానికి నువ్వు బలి కావడానికి వీల్లేదు. ఈ విషయం ప్రీతో చెప్పేస్తాను, ప్రియ నొప్పిస్తాను. ఒక మొక్కను పాతటం కోసం మరో మొక్కను నరికేయడం తప్పండి. కాదు రాధా, పడవలో ఒకరున్నారు కదా అని నీళ్ళలో మునిగి కొట్టుకుపోయే వాళ్ళని చూసి వదిలేయడం న్యాయం అంటావా? ఇది న్యాయం, ఇది అన్యాయం అనేది కాదండి. ఆడదాని జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు తెలుసో తెలియకో నా జీవితంలో అయిపోయాయి. కానీ ఆమె జీవితంలో ఇప్పుడే అడుగు పెట్టింది. కాళ్ళు పెట్టి పెట్టగానే జీవితం ఎంత భయంకరమైనది తెలిస్తే ఆమె తట్టుకోలేదండి. ఏ పరిస్థితుల్లోనైనా ఆమె జీవితానికి అన్యాయం జరిగినా, ఆమె మనసుకు ఎలాంటి కష్టం కలిగినా దానికి కారణం నేనే అవుతాను. అది తెలిసిన మరుక్షణం నేనుండను. రాధా. అవునండి, నేను ఇప్పుడు వచ్చింది నీ కోసం. తట్టుకోలేకపోయాను, తొందరపడ్డాను, కానీ ఇప్పుడు తట్టుకోగలండి. బిడ్డను చూసుకుంటూ, బిడ్డలో మిమ్మల్ని చూసుకుంటూ, నేను నన్ను చూసుకుంటూ రాధా, భార్యగా నాకు కానీ తండ్రిగా ఆ బిడ్డకు కానీ మీరేం చేయొద్దు, చేయడానికి ప్రయత్నించొద్దు. నేను నా బిడ్డ బ్రతకడానికి మాత్రం ఓ దారి చూపించండి చాలు. సాధా రాధా, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ మనస్సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఉండి, బిడ్డ ఉండి ఇటు నీకు విధాన్ని దాచి అటు ప్రియకు అన్యాయం చేస్తూ బ్రతకమంటావా? సాటి ఆడదారి జీవితం నాశనం కాకూడదని ఆలోచిస్తున్నావే తప్ప, ఒక మగవాడు ఇద్దరు జీవితాలతో చెలగాటం అర్థం ఎంత అన్యాయమో ఆలోచించావా? నిజమే, కానీ మీరు తెలిసేలేదుగా. తెలిసిన తర్వాత అయినా చెప్పాలిగా. చెప్పాలని అనుకుంటున్నారు, కానీ చెబితే ఏమవుతుందో ఆలోచించారా? ఇంత వైభవంగా పెళ్లి జరిగిన తర్వాత నాకిప్పుడు వేరే భార్య బిడ్డ ఉన్నారు, మీతో నేను కాపురం చేయను అంటే ఏ ఆడదైనా బ్రతికుంటుందనుకుంటున్నారా? మీరిద్దరూ సుఖంగా బ్రతికుండడం కావాలా? నేనున్నానని తెలిసి ఆవిడ, ఆవిడకి అన్యాయం జరుగుతున్న నేను, ఎవరో ఒకడం పోవడం కావాలా? చెప్పండి.